నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నామమాత్రంగానే పట్టణ ప్రగతి పనులు నడుస్తున్నాయని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజుర సత్యం ఆరోపించారు. రోడ్లు డ్రైనేజీ పనులు కూడా పూర్తి కాలేదన్నారు. మొక్కుబడిగా పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కాగా ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సంతోష్ యాదవ్ వివరణ కోరగా పట్టణంలోని అన్ని వార్డుల్లో డ్రైనేజీ సీసీ రోడ్లు వంటి పనులు జరుగుతున్నాయన్నారు. రోడ్ డ్రైవింగ్ పనులు గుతార్ ఇంట్రెస్టింగ్ ఉండి పనులు చేస్తున్న క్రమంలో మొన్నటికి మొన్న 50 ఫీట్లని 45 ఫీట్లని ప్రజలందరినీ మభపెట్టేసి ఏదో ఏమనుకుంటే కాంగ్రెస్ పార్టీల గిట్ట ఇబ్బంది చేస్తే ఆపేసినాక కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేద్దామని చెప్పన్న సాగులు జరుగుతున్నాయి. మేము నిక్కచ్చిగా చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్కి ఎప్పుడు అడ్డుపడదు. మన అమన్ బియ్య కానీ బీజేపీ నాయకులు నాయన చందు కానీ అదేవిధంగా మా శబరిమశ కానీ మా కిషోర్ నాయక్ కానీ మీ మున్సిపాలిటీలో ఎప్పుడు కూడా దేనికి డెవలప్మెంట్కి అడ్డుపడలేమని చెప్తున్నాం. కానీ కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే గారు కానీ స్థానిక కమిషనర్ కానీ ఇబ్బందులు గురి చేస్తున్నట్టు గతంలో పని ప్రాబ్లం అందరూ ప్రాబ్లం పడుతున్నారు. 45 ఫీట్లకు చేసుకుంటారా 50 ఫీట్లకు చేసుకుంటారా చెప్పి అడిగితే మేము ప్రజల పక్షాన ఉండి 45 ఫీట్లు అయితే బాగుంటుంది 50 ఫీట్లు డిస్కస్ చేస్తాం రెండు రోజులు ఆపితే ఆ రోజు మాత్రం కాంట్రాక్టర్ గుత్తయ్య గారు చాలా రాసేస్తున్నాడు కష్టంగా ఆపద్దు ఎందుకు ఆపుతున్నారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వర్షం పడుతున్నది అస్తమస్తంగా రోడ్లు ఆగిపోయినాయి మధ్యలో ఆగిపోయినాయి ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యులు? మధ్య మధ్యలో బ్రేకులు చేసుకుంటే పని చేస్తే బాధ్యులు ఎవరు అడుగుతున్నా? గుత్తయ్య గారు అడుగుతానేమో గుత్తయ్య పని చేయట్లే అంటారు. కమిషనర్ ఏమో ఖానాపూర్లా నిర్మల్లా, కలెక్టర్ గారేమో ఆఫీస్లా, ఏఈ గారేమో ఆఫీస్లా, ఎవరు కారణం? అసలు ఖానాపూర్ మున్సిపాలిటీ ఉందా అని అడుగుతున్నా. ముఖ్యంగా చెప్పాలంటే రోడ్డు విషయంలో ప్రజలందరూ ఈరోజు వర్షాకాలం స్టార్ట్ అయింది ఇప్పటికిట వర్ష పని గిట్ట కంప్లీట్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఇండ్లు ఇప్పటికే ఇండ్లు కూలిపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలందరూ. ఆ నీళ్లు పోయి వాళ్ళ ఇంట్లో వస్తే వాళ్ళు ఉండాలా వద్దా? ఇప్పటికైనా బేసరతిగా పని స్టార్ట్ అని చెప్పని కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన 15 రోజులు చూస్తున్నాం. 15 రోజుల్లో మేమే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ముఖ్యమంత్రిగా రాజీనామా పెట్టేసి ఖానాపూర్ కౌన్సిల్ బయలుదేరం చెప్పని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఖానాపూర్ మున్సిపాలిటీలో మిషన్ బగ్గత పని నడుస్తుంది. మిషన్ బగ్గత పనికి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అష్టవ్యష్టంగా తీసినారు. మొన్నటికి మొన్న 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళి 5 కోట్ల రూపాయలు తీసుకోబెట్టి సంఘటనే కానీ ఇంతవరకు ఏ గల్లీలసుగా వాళ్ళు లెవెంత్ వార్డు కానీ ఎక్కడ కానీ ఇంతవరకు పనులు తిరిగిన దాఖలు లేవు, నల్లల తిరిగిన దాఖలు లేవు. ఏమన్నా అంటే అబ్బాయికి ఇంజనీర్ అంటాడు సరే, వాడు ఫోన్ లేపడు, ఏ గారు ఫోన్ లేపరు, డి గారు ఫోన్ లేపరు, లాస్ట్కి వస్తే మా కమిషనర్ అసలు ఫోన్ లేపడు. ఏమన్నా అంటే రేపు చేపిస్తున్నాం ఎల్లుండి చేపిస్తున్నాం పనులు నడుస్తున్నాయంటారు. కానీ మిషన్ భగ్రత మీద పెద్ద స్కామ్ ఉంది. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీ తరఫున ఖచ్చితంగా విజిలెన్స్ అసెస్మెంట్ రాస్తాం, కంపల్సరీ దీని మీద న్యాయపరణం చేస్తామని చెప్పని సభాముఖంగా తెలుస్తున్నాం. ఇప్పటికైనా ఈరోజు ఖానాపూర్ మున్సిపాలిటీలో అంత అవినీతి